एलापुर टंडा में अमीनपुर अंचल ग्रामीणों ने संदिग्ध रूप से घूम रहे दो युवकों को बंदूक के साथ पकड़ लिया। एलापुर के ग्रामीणों ने बाद में दो ग्रामीणों पर किया हमला। जावेद वाजिदों को पुलिस को सौंप दिया है। पुलिस ने दोनों को अस्पताल में भर्ती कराया। उनसे पूछताछ करने वाली पुलिस ने कहा कि हम अभी पठान में जमीन की फोटो लेने और कोर्ट में जमा करने आए थे। डीएसपी की घटना इस मुद्दे के कारण हुई थी। घटना बुधवार सुबह जब संगारेड्डी जिले के अमीनपुर इलाके में दो लोगों को बंदूक के साथ घूमते देखा गया। सुबह स्थानीय लोगों ने अमीनपुर थाना क्षेत्र में दो व्यक्तियों को बंदूक के साथ देखा और उन्हें रोक लिया और उन्हें हिरासत में ले लिया। और निर्णायक उत्तर देते हुए स्थानीय लोगों के साथ दुर्व्यवहार किया और सामूहिक रूप से हमला किया। अमीनपुर पुलिस मौके पर पहुंची और घायलों को अस्पताल पहुंचाया। घायलों की पहचान बंजारा हिल्स के 30 वर्षीय मोहम्मद जावेद और चंद्रयान गुट्टा के 32 वर्षीय मोहम्मद वाजिद के रूप में हुई है। जावेद के मुताबिक उनके पास जो बंदूक थी उसके पास लाइसेंस था। जावेद ने कहा कि वह भूखंड खरीदने के लिए हैदराबाद से इलाके में आया था। एक स्थानीय विधायक के अनुसार पीड़ित इस बात से नाराज थे कि वे जमीन देखने आए थे। अमीनपुर पुलिस ने मामला दर्ज कर लिया है और घटना की जांच कर रही है। पुलिस का कहना है कि सार्वजनिक रूप से बंदूक दिखाकर लोगों को डराना अपराध होगा, भले ही उसके पास लाइसेंस हो। अमीनपुर पीएस लिमिट्स लोना ऐलापुर तांडलो ओका इधर व्यक्तुलो पैन अटैक जरिगिंदनी माकु इन्फॉर्मेशन रावडं जरिगिंदी। వాళ్ళు ఎవరంటే వాజిత్ అండ్ జావిద్ అని ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళకు సర్వే నెంబర్ 1-200 వరకు ఉన్న సర్వే నెంబర్లో కొంత ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. అది హైకోర్టులో కూడా పెండింగ్ ఉంది. రెవెన్యూ వాళ్ళు కూడా దాన్ని డిస్ప్యూట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ల్యాండ్లో ఫోటోలు అంటే హైకోర్టుకు సబ్మిట్ చేయాలనే ఉద్దేశంతోనే ఫోటోలు తీయడానికి అక్కడికి వెళ్ళిండ్రు మార్నింగ్. అయితే అక్కడ సర్పంచ్ గారు ఎవరైతే రవి ఉన్నాడో ఆ రవి అంటే మాకు ఇంజూర్డ్ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే ఆ రవి అనేటైన డిస్ప్యూట్ ల్యాండ్లలో కొన్ని ఇండ్లు అమ్మి ఇల్లీగల్గా అమ్ముతున్నాడని ఇంజూర్డ్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం చెప్తున్నా నేను అమ్ముతున్నాడని ఆ ఫోటోలు తీయడానికి వచ్చినామని చెప్తున్నాను. దాంతో రవి అందరినీ కూడా తాండవ వాళ్ళని కూడా ఉసిగొల్పి దాన్ని వాళ్ళ మీద అటాక్ చేసి చంపడానికి ప్రయత్నం చేసిండని చెప్పి ఇంజూర్డ్ చెప్తున్నాడు మనకు. ఆ ఇంజూర్డ్ స్టేట్మెంట్ ప్రకారము మనం కేసు రిజిస్టర్ చేసి 307లో కేసు రిజిస్టర్ చేస్తున్నాం. బాధ్యులైన వారిని ఇమ్మీడియట్లీ కూడా అరెస్ట్ చేస్తాము. ఎంత ద్వారా అయినా కానీ వదిలేదు లేదు. ఇట్లాంటిది ఎవరిని కూడా సహించము. కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఇంజూర్డ్ దగ్గర ఆయనకు లైసెన్స్ రివాల్వరు 0.32 రివాల్వరు ఈ మన చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఆయనకు లైసెన్స్ రివాల్వర్ ఉంది. అతను కూడా ఏమైనా చరిత్ర ఉందా అనే దానిపైన కూడా వెరిఫై చేస్తాం. బట్ ఇప్పుడైతే జరిగింది ఏంటంటే సర్పంచ్ రవి నాపైన హత్యా ప్రయత్నం చేసిందని ఇంజూర్డ్ స్టేట్మెంట్ చెప్తుంది. రివాల్వర్ ఎమ్మడి తెచ్చుకోవచ్చా ఎన్నాడంటే మా ముందే బుల్లెట్ లోడ్ చేస్తున్నాడు, మేము అందుకే భయపడి దాడి చేసినామని చెప్తున్నాం. అది దానిపైన వెరిఫై చేస్తాం. అలాంటిది ఏమన్నా ఉంటే వెరిఫై చేస్తాం. ఎమ్మెల్యే గారికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అసలు ఎమ్మెల్యే గారికి ఈ విషయం కూడా తెలియదు. కొన్ని న్యూస్లో నేను చూస్తా ఉన్నా, స్క్రోలింగ్లో వస్తున్నాయి, అది ఇస్ నాట్ కరెక్ట్. ఎమ్మెల్యే గారికి సంబంధం కూడా లేదు. ఎమ్మెల్యేకు ఈ ముస్లింస్కి ఎలాంటి కూడా సంబంధం లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ యాన్సిస్టర్ ప్రాపర్టీ గురించి వచ్చిందని చెప్తున్నారు. కేవలం కావాలంటే మీడియా పీపుల్ కూడా మీరు ఆ ఇంజూర్స్తో మాట్లాడవచ్చు. దట్ ఈస్ ద ఓపెన్ టు టాక్. यूसुफी लस्सी एंड रेस्टोरेंट शरद्रबाद की मशहूर मारूफ यूसुफी लस्सी आपके दिलों को ठंडक और गर्मी में सुकून राहत के लिए आज ही तशरीफ लाए. साल के 12 महीने दस्तियाब यूसुफी लस्सी एंड रेस्टोरेंट न्यू मल्लेपल्ली नोबल टाकिस क्रॉस रोड हैदराबाद.